అన్న పక్కనలోడు అన్నకు బాగా తెలుసు కదా, అన్నతో ఉంటే రాహుల్ గాంధీతో మాట్లాడొచ్చని నేను అడిగినా. లేదు రేవంత్ నేను ఎప్పుడు కలవలేదని. ఏందన్నా ఢిల్లీకి పోలేదంటే పోలేదు. నేను అప్పుడు అయితే ఉన్నానా, నేనే రాహుల్ గాంధీ గారి దగ్గరకు పోతాను. నేను ఇంకొక ఆయన పోయి రాహుల్ గాంధీ గారిని జీవనాన్న దగ్గరకు వచ్చి నిలబెడితే 2 నిమిషాలకు పరిచయం చేయడానికి తీసుకొస్తే 20 నిమిషాలు జీవనాన్నతో మాట్లాడిన రాహుల్ గాంధీ గారు. అదే కాంగ్రెస్ పార్టీలో జీవనాన్నకున్న గౌరవము. ఊరికే జస్ట్ క్యాజువల్ ఒక్కొక్కరితో ఒక్క నిమిషం ఫోటోలు దిగడానికి వచ్చిన రాహుల్ గాంధీ గారు జీవన్ రెడ్డి గారి ప్రొఫైల్ గురించి మేము చెప్పినప్పుడు 20 మినిట్స్ స్టేట్ సెంట్రల్ పాలిటిక్స్ గురించి పాలసీస్ మీద జీవనాన్నతో మాట్లాడి ఢిల్లీకి రామితో మాట్లాడుతా అన్నాడు. అన్నింతవరకు ఢిల్లీకోలే. ఇక ఇది పరిస్థితి. ఎందుకన్నా అంటే ఇంక ఏందో తమ్మాడు ఉంటే అందరూ వస్తారు పోతారు వాళ్ళతోనే నాకు ఉంటుంది. నేను హైదరాబాద్ వచ్చినా రాత్రి వరకు మళ్ళీ ఊరికి చేరుకుంటా. అంటే ఈ ఊరి పట్ల మీ పట్ల అన్నకున్న అభిమానం కానీ గౌరవం కానీ మీరు గెలిపించినా ఓడించినా మీకు ఏదైనా పరిస్థితులు లేక కొందరు అటుపోయినా ఇటు వచ్చినా అన్నకు మాత్రం ఎప్పుడు మీ పట్ల గౌరవం తగ్గలే. మీ పట్ల సేవ చేయొద్దు అని అప్పుడప్పుడు కూడా ఎప్పుడు అనుకోలే. కాబట్టి అన్నగా అండగా నిలబడండి. మేమందరం కూడా ఏ సందర్భం వచ్చినా మీకు అండగా నిలబడతాం, ఇక్కడికి వస్తాం. జీవన్ అన్న పిలుపు ఎప్పుడు ఇట్లా ఫోన్ చేసి చెప్పినా 100కి 100% నేను ఇక్కడికి పరిగెత్తుకొస్తా. అన్ని రకాలుగా జీవన్ అన్న నాయకత్వంలో మన అందరం పనిచేస్తాం. మేమందరం కూడా ఇలాంటి నాయకుడే మాకు చెప్పుకోవడానికి గర్వం. సో ఇవాళ ఏ రకంగా చూసినా కేసీఆర్ కంటే ఒక ముఖ్యమంత్రి పదవి నిర్వహించకపోవచ్చు. ప్రజాసేవలో కానీ, ఉద్యమంలో కానీ, సమస్యల అవగాహనలో కానీ ఏ విషయంలో కూడా కేసీఆర్ కంటే జీవన్ అన్న తక్కువ కాదు. అవకాశాలు కొన్నిసార్లు రాజకీయాలలో ముందు రావచ్చు వెనక రావచ్చు. కాబట్టి మనందరం కలిసి కట్టుకుండే జీవన్ అన్న లాంటి వాళ్ళందరి సహకారంతో, వారి సూచనలతోని, సలహాలతోని పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ మీరందరూ ఎవరి కళ్ళల్లో చూసినా బాధనో, ఆవేదననో, దుఃఖమో, అక్రమ కేసులు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. ఇవాళ కష్టపడ్డ వాళ్ళు ఎవరు నష్టపోరు. అవకాశం వచ్చినో తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీది. జీవన్ అన్న మీకు అండగా ఉంటాడు. మేమందరం ఉంటాము. ఏది వచ్చినా కూడా అందరం కలిసి కొట్లాడదాం. ఇవాళ కష్ట సమయం, చాలా కష్టాలు ఉన్నాయి, మేము కాదంటలేము. మీకు మా నుంచి మొదలు పెడితే మీ వరకు ఇక మా ఇంత అంత ఉన్న మా లాంటి వాళ్ళకి పరిస్థితి ఉందంటే మీలాంటి వాళ్ళకి కష్టం లేదని మేము అనుకుంటలేం. ఈ కష్టకాలంలో జీవన అన్నకు తోడుగా అండగా నిలబడండి. పార్టీని కాపాడుకొని ప్రజలకు సేవ చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.